सच न्यूज के नाजरीन आदाब, पेश है आज की खबर। स्पॉन्सर्ड बाई एक्सक्लूसिव पीसी वर्ल्ड, एड्रेस सीडीसी बिल्डिंग सिकंदराबाद। एंड सर लास्ट लो चपाली ఐ నెవర్ మొత్తం బాహుబలి రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇదే కలుస్తాం సార్, అందరూ సినిమాలు చేస్తాం, మేము తీసిన సినిమా గురించి మేము గర్విస్తాం, కానీ అందరూ గర్వపడలేదు సినిమా తీర్చినందుకు, మా అందరినీ గర్వించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీగా. ఇది ఈ ప్లాట్ఫామ్ మీద చెప్పగలుగుతాం, నిజంగా నేను చాలా బ్యూటిఫుల్ కోయిన్సిడెన్స్ అంతా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ దిస్ ప్లాట్ఫామ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇదే సో సభ్య సమాజానికి నా మెసేజ్ చెప్పాను, ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. దట్ వాజ్ ఎ వెరీ టచింగ్ స్పీచ్ బన్నీ, అండ్ డెఫినెట్గా డైరెక్టర్గా నేను అంతకన్నా బాగా మాట్లాడలేను, బాగా మాట్లాడలేము కాబట్టి హీరోని సెలెక్ట్ చేసుకుంటాం బాగా మాట్లాడడానికి. ఒక 3 వారాల క్రితం రంగనాథ్ గారు ఒకసారి కలిసి చెప్పారండి, ఇలాగా ట్రాఫిక్ అవేర్నెస్ మీద ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, మీరు వచ్చి మాట్లాడాలి, యూత్కి మెసేజ్ ఇవ్వాలి అని చెప్పారండి. అబ్బా యూత్కి మెసేజ్ ఇవ్వడం అంటే సార్ వాళ్ళు మనకన్నా చాలా ఫాస్ట్, మనం ఒక విషయం చెప్పే లోపల వాళ్ళు 10 విషయాలు ముందుకెళ్ళిపోతారు, వాళ్ళకి మనం మెసేజ్ ఇవ్వలేము సార్ అని చెప్పాను. అంటే ఆయన అన్నారు కరెక్టే అండి, యూత్ చాలా ఫాస్ట్ అండి, మిగతా అన్ని విషయాల్లో వాళ్ళకున్న స్పీడ్ మన దేశానికి ఎంత ఉపయోగపడుతుందో రోడ్ ట్రాఫిక్ దగ్గరికి వచ్చేసరికి అంత నెగిటివ్గా అవుతుంది, ఆ విషయాన్ని మీరు చెప్తే బాగుంటుంది అన్నారు. సో ఐ యాక్సెప్టెడ్. స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఆయన చెప్పారండి అప్పుడు మన భారతదేశంలో టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతాయి, సంవత్సరానికి అట్ అన్ యావరేజ్ 150 నుంచి 200 మంది చచ్చిపోతూ ఉంటారు టెర్రరిస్ట్ అటాక్స్ మూలంగా, ఆర్డీఎక్స్ బాంబింగో లేకపోతే షూటింగో వాట్ ఎవర్ ఇట్ ఈస్, 200 మంది చచ్చిపోయినప్పుడల్లా మీడియాలో విపరీతమైన కవరేజ్ వస్తుంది, మనకు చాలా ఆవేశంతో రగిలిపోతాం, మనమే ఆర్మీలో జాయిన్ అయిపోయి వాళ్ళని చంపేయాలనుకుంటాం, అంత కోపం వస్తుంది, అంత ఎమోషన్ వస్తుంది. కానీ రోడ్ యాక్సిడెంట్లో సంవత్సరానికి 140,000 మంది చచ్చిపోతున్నారు మన భారతదేశంలో, మనకి ఏ కోపం రాదు, పేపర్లో మీడియాకి పెద్ద న్యూస్ కాదు అది, పేపర్లో ఎక్కడన్నా సెకండ్ పేజీలు ఎక్కడన్నా చూసి పక్కకు తిప్పేస్తూ ఉంటాం. 200 మంది చచ్చిపోతే మనకు అంత కోపం వచ్చినప్పుడు 140,000 మంది చచ్చిపోతుంటే మనకు ఎంత కోపం రావాలండి? ఎందుకంటే అక్కడ శత్రువు బయట దేశం వాడు, ఇక్కడ శత్రువులు మనమే, మనం చేసిన తప్పుల మూలంగా, మనం చేసిన చిన్న చిన్న తప్పుల మూలంగా, పెద్ద పెద్ద తప్పులు కాదు, చేస్తున్న చిన్న చిన్న తప్పుల మూలంగా అంత పెద్ద నష్టం జరుగుతుంది దేశానికి. సి రీజన్ మనం తీసుకుంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు, తర్వాత ప్రపంచం ర్యాపిడ్గా మారిపోవడం మొదలుపెట్టింది, రకరకాల రంగాల్లో రకరకాల అభివృద్ధులు రావడం మొదలుపెట్టినాయి, భారతదేశం ఎటు కానీ పొజిషన్లో ఉందండి, టెక్నాలజీ వైజ్ జరుగుతున్న మార్పుల్ని ఆకలింపు చేసుకోవడంలోనూ టెక్నాలజీలోనూ ఆర్ ద కైండ్ ఆఫ్ కంఫర్ట్స్ దట్ వీఆర్ గెట్టింగ్ మనం వెస్టర్న్ వరల్డ్స్తో సమానంగా వెళ్ళిపోతున్నాం, బట్ వేర్ యాజ్ ఫెసిలిటీస్ చూసుకుంటే రోడ్స్ కానీ ఆర్ బిల్డింగ్స్ కానీ ట్రాఫిక్ విధానం కానీ అంత ఫాస్ట్గా లేదు, ఇంకా 20 ఏళ్ళు వెనకాలే ఉన్నాం. సో ఆ రెండిట్ల మధ్యన కంపారిజన్లో మనకి ఇంత ప్రాబ్లం వస్తుంది. అఫ్కోర్స్ మన దగ్గర 250 సీసీ బైక్స్ ఉంటున్నాయి, చిన్న యాక్సిలరేటర్ ఇస్తే జమ్మని పికప్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, బట్ రోడ్స్ కానీ దానికి సరిపడగా లేవు, ఆర్ ట్రాఫిక్ విధానం కానీ ఇంకా దానికి సరిపడగా లేదు. ఒక రోడ్ వైడ్ రోడ్ ఉంటుంది, 2-3 కిలోమీటర్లోనే సడన్గా పాట్ హోల్స్ వస్తాయి, సడన్గా నేరో అయిపోతూ ఉంటుంది, ట్రాఫిక్ లైట్స్ ఒక్కోసారి పనిచేయవు, అండ్ ఓవర్ స్పీడింగ్ కిల్స్, వీ ఆల్ నో దాట్, మీ అందరికీ తెలిసిందే. బట్ రోడ్డు మీదకి వచ్చేసరికి మిగతా అన్ని విషయాల్లోనూ స్పీడ్గా ఉండండి, రోడ్డు మీద విషయానికి వచ్చేసరికి మాత్రం యూ నీడ్ టు స్లో డౌన్, యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ద డ్రంక్ అండ్ డ్రైవింగ్. 40-50 ఇయర్స్ బ్యాక్ మనకి ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉండేదండి, మనందరికీ తెలుసు ఈ కార్లు అన్నీ లేవు కానీ ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉండేది, కళ్ళు దుకాణంకి వెళ్ళి 4 కళ్ళు ముంతలు తాగి ఎడ్ల బండికి పడుకుంటే హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళిపోద్ది ఎడ్ల బండి, డ్రైవ్ చేయక్కర్లా. బట్ ఇప్పుడు లేదు, అక్కడ మనకి అది లేదు, ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్ లేదు, మనమే డ్రైవ్ చేసుకోవాలి.
రెండు బీర్లో రెండు పెగ్లో తాగిన తర్వాత బండెక్కితే మనలోంచి రెండోడు బయటకు వస్తాడు, అపరిచితుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి నేను నువ్వే ఒకటే అంటాడు. కానీ బ్రెయిన్ మాత్రం మందే, మజిల్ యాక్షన్స్ అన్నీ వాడి మనం చెప్తాం స్లోగా వెళ్ళరా అంతా కంట్రోల్లో ఉందని ఒకటి చెప్తూ ఉంటాడు, ఏం పర్లేదు స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అని రెండోడు చెప్తూ ఉంటాడు. సో అపరిచితుడు రాకుండా ఇందాక బన్నీ చెప్పినట్టు దే హ్యార్ సో మెనీ వేస్. అంటే నాకు డ్రింకింగ్ అలవాట్లేదు సో అన్ని విషయాలు నాకు తెలియవు, కానీ బట్ ఐ నో దే ఆర్ సో మెనీ వేస్. ఎవడో బకరగాన్ని పట్టుకోవచ్చు, లేకపోతే ఓలా కార్స్ ఉన్నాయి, ఊబర్ క్యాబ్స్ ఉన్నాయి, సో మెనీ కైండ్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. జస్ట్ యూజ్ యువర్ మీ తెలివితేటలు. సాఫ్ట్వేర్ కోడ్స్ క్రాక్ చేయడంలోనూ, కొత్త కొత్త విషయాలు కనిపెట్టడంలోనూ మీరు ఎంత స్పీడ్గా ఉంటున్నారో, ఎంత ఫాస్ట్గా ఉంటున్నారో, ఎంత ఆలోచన ఉంటున్నారో, ఆ ఆలోచనని యూజ్ యువర్ ద సేమ్ కామన్ సెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు రోడ్ సేఫ్టీ. అండ్ వీల్ ఆల్ బీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ బన్నీ, ఐ నెవర్ గాట్ ఎ ఛాన్స్ టు యాక్చువల్లీ సే థ్యాంక్ యూ ఫర్ ద యాడ్ ఫిల్మ్ దట్ యు డిడ్. ఇట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ వన్. ట్విట్టర్లో చెప్పాను కానీ పర్సనల్గా నాకు చెప్పడం కుదరలేదు. సో ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ అస్ విల్ సే ఐ విల్ బీ దట్ చేంజ్ దట్ ద కంట్రీ రిక్వైర్స్ టుడే అండ్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్